పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని కొండయ్య చెరువు వద్ద ఉన్న ఫెయిత్ చర్చ్ ఆధ్వర్యంలో గురువారం నుంచి రక్షణ మహోత్సవాలు నిర్వహిస్తున్నామని సభల కన్వీనర్ రెవరెండ్ జి సుష్మిత్ ఆనంద్, రెవరెండ్ జి జే జ్యోతి ఆనంద్ తెలిపారు. బుధవారం స్థానిక ఫెయిత్ చర్చ్ లో వారు మీడియాతో మాట్లాడారు. ఫెయిత్ చర్చ్ 49వ వార్షిక ఉద్యవ సభల్ని వివరించారు. మహాసభలలో రెవరెండ్ జ్యోతి ఆనంద్, ఫాస్టర్ జి జాషువా జూట్, అంతర్జాతీయ ప్రసంగికులు బ్రదర్ ఎం అనిల్ కుమార్ ప్రసంగిస్తారని చెప్పారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, యువనేత కొట్టు విశాల్, ఎపి స్టేట్ క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ బలవరపు జాన్ వెస్లీ తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఈ సభలను విజయవంతం చేయాలని జ్యోతి ఆనంద్, సుస్మిత ఆనంద్ విజ్ఞప్తి చేశారు. రేపు అనగా 13వ తేదీ ఏప్రిల్ సాయంకాలం నుంచి మరి 49వ వార్షిక రక్షణ మహోత్సవములు మన తాడేపల్లిగూడెం కొండ చెరువు దగ్గరటువంటి ఫెయిత్ చర్చ్ ఆవరణంలో జరుపు తలపెట్టాం. కాబట్టి మరి ఇప్పుడు కన్వీనర్ గారు, సుష్మిత ఆనంద్ గారు చెప్పిన విధంగా మరి ఈ ముగ్గురు దైవజ్యంలో మేము మాట్లాడబోతున్నాం. 3వ రోజున ఇంటర్నేషనల్ ఎవాంజలిస్ట్, అనిల్ వరల్డ్ ఎవాంజలిజం వ్యవస్థాపకులు అధ్యక్షులు బ్రదర్ అనిల్ కుమార్ గారు హైదరాబాద్ నుంచి వచ్చి దేవుని వాక్యం ప్రకటించబోతున్నారు, పాటలు పాడి ఎంతోమందిని ఉజ్జీవించబోతున్నారు. కాబట్టి మరి ఈ విషయం, ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని, చాలా సంవత్సరాల తర్వాత అనిల్ కుమార్ గారు మన పట్టణం వస్తున్నారు, పరిసర ప్రాంత ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మరి ఆ చివరి రాత్రి అనగా శనివారం రాత్రి వారు దేవుని వాక్య పరిచయం చేయబోతున్నారు. ప్రతి సాయంకాలం 6 గంటలకే సభలు ప్రారంభమవుతాయి. మరియు ముఖ్య అతిథులుగా మన యొక్క గౌరవ శాసనసభ్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, దేవాదాయ శాఖ మంత్రి గౌరవనీయుల శ్రీ కొట్టు సత్యనారాయణ గారు మరి రాబోతున్నారు. అదేవిధంగా మరి ఏపీ స్టేట్ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ బొల్లవరపు జాన్ వెస్లీ గారు విశాఖపట్నం నుంచి ఒకరోజు ముఖ్య అతిథిగా మొదటి రోజు వారు రాబోతున్నారు. మరియు కొట్టు విశాల్ గారు మన యొక్క యువనేత, వారు కూడా రాబోతున్నారు. మరియు శ్రీ కర్రి భాస్కర్ రావు గారు కూడా మరి రాబోతున్నారు. కాబట్టి మరి మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరి మీ అందరికి కూడా మరి ఈ 3 దినాలు అద్భుతమైనటువంటి సభలో మీరు పాల్పొంది దైవ దీవెనలు పొందుకోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.